ఇప్పుడు జస్ట్ ఒక ఆయన నాకు మెసేజ్ పంపించారు, దాన్ని యథాతథంగా చదువుతాను. బట్ ఐఎమ్ నాట్ ఓకే, ఐఎమ్ ప్లీడింగ్ ఎనార్మస్ పెయిన్, బర్నింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్, మై మౌత్ అల్సర్స్ ఇస్ రిటర్న్ హియర్. ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ డాక్టర్ ఖాదర్వల్లి వీడియోస్ అండ్ టేకింగ్ సిరిధాన్యాలు అంటూ కషాయాలు యాజ్ సజెస్టెడ్ ఇన్ ఎ పీడిఎఫ్. రైతు నేస్తం వాళ్ళు పీడిఎఫ్ చిన్న పుస్తకాలు తయారు చేశారు, అది మొత్తం వాట్సాప్లో అన్ని చోట్ల ఫ్రీగా దొరుకుతుంది. పీడిఎఫ్ బుక్ ఫ్రమ్ జనవరి 19, ఇట్ స్టార్టెడ్ క్యూరింగ్ మీ ఇమీడియట్లీ విదిన్ 2 weeks. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్ April 19th. ఐ వెంట్ టెస్టెడ్, ఐఎమ్ ఫ్రీ, కంప్లీట్లీ క్యూర్డ్. ఐ గాట్ క్యూర్డ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ డయాబెటీస్. I have made a practice to continue to eat. I am doing very much fine. I am able to walk 3 to 5 kilometers regularly now. ఇలాంటి మెసేజ్ నాకు రోజు ఒక 50 వస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతకాలం ఇంత పెద్ద వైద్యకీయ రంగం, కోట్లు కోట్లు $1 trillion బిజినెస్ ఇది క్యాన్సర్, అంటే వాళ్ళు ఏమి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. దే ఆర్ జస్ట్ కలెక్టింగ్ మనీ, దే ఆర్ నాట్ క్యూరింగ్, దే ఆర్ నాట్ హీలింగ్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్. ఏదో ఎందుకు మోసం జరుగుతుంది? ఎందుకంటే ప్రజ్ఞాపూర్వకమైన ఆహార సేవన ఎవ్వరూ చేయట్లేదు. వీళ్ళేమంటున్నారు, చికెన్ సూప్ తాగు. ఆ చికెన్ సూప్ లో ఏముంది? ఆ చికెన్ ఎలా తయారైంది? సోయాబీన్, మొక్కజొన్నలు, జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. దాన్ని మళ్ళీ ఆర్గానిక్ అంటారు, అది ఎలా అంటారో నాకు తెలియదు. ఎందుకంటే మాడిఫై చేసిన తర్వాత ఏమేమి కెమికల్స్ వేయట్లేదు. సో ఇలా అపభ్రంశమైన నిర్వచనాలను ఇచ్చుకుంటూ ఆ కీమోథెరపీ అయిన తర్వాత చికెన్ సూప్ తాగండి అని అమెరికా వాళ్ళు చెప్పారని ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక బ్రాహ్మణుడు, నాకు ఇది జరిగిన ఘటన, బ్రాహ్మణ ఆయనకి కాఫీ ఈ తంబాకు అలవాటు అయిపోయి నోట్లో క్యాన్సర్ వచ్చింది. ఆయన వెళ్ళి కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్నారు. తర్వాత ఏం చేయాలంటే చికెన్ సూప్ తాగు. బాబు మేము బ్రాహ్మణులు చికెన్ సూప్ తాగమంటే అక్కడ తాగుతారు, ఇక్కడ తాగు. అంటే వీళ్ళని ఎంత అందంగా ఈ సైన్స్ వాళ్ళు అనుకరిస్తున్నారు. వాళ్ళకు దిక్కు తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. మాంసము, పంది మాంసము, ఆవు మాంసం తినే వాళ్ళకి చికెన్ సూపే తేలికైన ఆహారం. అందుకే వాళ్ళు రోగ నిరోధక శక్తి లేదు, కీమోథెరపీ రేడియోథెరపీ అయిన తర్వాత తేలిక ఆహారం చికెన్ సూప్ అని వాళ్ళు తాగమంటారు. అదే మనము తాగాలని ఇప్పుడు అందరికీ చెప్తున్నాం. అంటే ఇలా భయంకరమైన అడ్డ పరిణామాలున్న విషయాల్ని మనం యథాతథంగా కాపీ కొడుతున్నాం. మన దగ్గర ఎంత జ్ఞానం ఉందంటే ప్రతి ఒక్క విషయాన్ని మన పూర్వీకులు రాసి పడేశారు. చివరికి పొద్దున్న లేచి ఆ సూర్యుని చూడండి, ఆ కషాయ రంగు ఉన్న ఆ కిరణాలను చూస్తే చాలు మీ దేహంలో అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు జరుగుతాయని నేను చెప్తూ వస్తున్నాను. మీరు ఆ ఉషస్సును చూడాలి, ఆ కషాయ రంగును చూడాలంటే ఉషస్సును చూడాలి, ఉషోదయాన్ని చూడాలి సూర్యోదయం కంటే ముందు. ఆ ఉషోదయం కంటే ముందు మీరు లేచి ఉండాలి, అదే బ్రాహ్మీ ముహూర్తం. అంటే ఇంకేమీ లేదు, చాలా సింపుల్గా ఉంది విషయం. అంటే మీరు ఎంత ఏమి చేసినా చివరికి ఆ కృతజ్ఞతాభావంతో ఆ కాషాయ రంగుని సైంటిఫిక్, మళ్ళీ అదొక దాన్ని సైంటిఫిక్ సైంటిఫిక్ అని తలలో కొట్టుకుంటున్నాం మనం. ఇంకా ఇంతకంటే సైన్స్ ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఆ కాషాయ రంగు మీ ప్రాట్స్ అండ్ బోన్స్ మీ కళ్ళల్లో పడితే ద హోల్ డే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బయోకెమికల్ ప్రాసెసెస్ బిగిన్. మీరేం చేస్తున్నారు, రాత్రంతా డ్రామాలు, పార్టీలు, బియర్లు, క్యాన్లు ఏదో చేసుకుని పొద్దున్న లేయండి రా అంటే 10 గంటల వరకు లేరు. ఆ సూర్యుడు వచ్చాడు పోయాడు పైకి వెళ్ళిపోయాడు. ఆ 10 గంటల సూర్యుడిని చూస్తే మీకు లేనిపోయిన రోగాలు వస్తాయి. మీరు ఆ సూర్యుడి ఎండలో పోతే మీకు లేనిపోయిన రోగాలు వస్తాయి. సో అదే సూర్యుడే, సేమ్ సూర్య, ఆయన ప్రకృతి ఎక్కువైతే మనం తట్టుకోలేము. సో ఆ హొరైజన్లో ఆ అద్భుతమైన ఆ కిరణాన్ని చూసే ప్రతిదినం మనకు సమయాన్ని అందిస్తాడు దేవుడు. సూర్యాస్తమయం సాయంకాలం ఎవరికి ఏమి పని, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు.
సో సూర్యుడు ఎక్కడ ఉన్నాడని తెలియదు, పశ్చిమం ఎక్కడ తూర్పు ఎక్కడ అందరికీ తెలియదు. సో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో ప్రతి ఒక్కరూ ప్రజ్ఞాపూర్వకంగా తమ నోట్లోకి పోతున్న పదార్థాన్ని తమ ఎక్కడున్నామో ఆ భౌగోళికంగా ప్రకృతికి సహజంగా మనల్ని మనం మలుచుకుంటే మన దేహంలో ఆరోగ్యం వస్తుంది, మనసుకు సంతోషం. అంటే ఇంత చిన్న విషయాన్ని మనం ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎకనామిక్స్, అందరూ ఒకే పదార్థం తినాలని, అందరూ చక్కెర తింటున్నారు, అందరూ పాల్దాం అంటున్నారు, అందరూ సూర్యకాంతి నూనెలు, మొత్తం ప్రపంచమంతా ఈ డీజిల్ నూనెను తాగటం మొదలుపెట్టింది, అందుకే క్యాన్సర్ సగానికి సగం దానివల్ల వస్తుంది. అంటే ఈ ప్లాస్టిక్ అనుకూలమని ఆహార పదార్థాలకు ప్లాస్టిక్ను అంటిస్తున్నాం. అయ్యో కర్మ, ప్లాస్టిక్ ఆహారం ఏంటి? మందుల్ని కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో టన్ను టన్నులు ప్రోగ్ చేసి నెలల నెలలు తరబడి తీసుకొస్తుంది. నా బాధ ఏంటంటే ఆయుర్వేద పండితులు కూడా చూర్ణాన్ని అన్ని రకాల మందుల్ని ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి అమ్మడం. ఇంకా ఆయన చెప్పాడు యోగశాస్త్రం, యోగశాస్త్రాన్ని నేర్పిస్తున్న పెద్ద పెద్ద యోగా గురువులు ప్లాస్టిక్ మ్యాట్ల మీద యోగాలు చేయించకపోతుంది. ఇలా మంచి మంచి జంఖానాలు లేకపోతే పేడ నీళ్లు చల్లి వేస్తే చాలు, దాని మీద నించుని ఒక 10 నిమిషాల్లో అది తయారవుతుంది, అక్కడ యోగా చేయాలి. కానీ ఈ ప్లాస్టిక్ కంపెనీల స్పాన్సర్షిప్లో యోగా చేయడం మొదలు, ప్లాస్టిక్ మ్యాట్ ఇలా పెట్టుకొని అదేదో కట్టుకొని వస్తున్నారు. ప్లాస్టిక్ మ్యాట్ మీద యోగాలు చేస్తారా? మీ వేడి మిమ్మల్ని చంపేస్తారు. ఇంత చిన్న విషయాన్ని మనం గమనించట్లేదు. సో ప్రకృతికి సహజంగా ఉన్న యోగ శాస్త్రాన్ని ప్లాస్టిక్ మ్యాట్ల మీద చేయించడం మొదలు పెడితే అది నిజంగా సహజంగా ఉంటుందా? ప్లాస్టిక్ నీళ్ళల్లో తాగుతున్నాం, దీంట్లో ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉంటాయి, మీకు చూసేదానికి స్పష్టత కనిపిస్తుంది, క్రిస్టల్ క్లియర్ అని ఒకవైపు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కానీ అందులో ప్లాస్టిక్ సూక్ష్మాంతి సూక్ష్మ కణాలు మీ పొట్టల్లోకి పోతున్నాయి, మీ పిల్లల పొట్టల్లోకి పోతున్నాయి, మీరు తాగే పాలు ప్లాస్టిక్ సంచిలో దాంట్లోనూ ప్లాస్టిక్ నానో పార్టి, మీరు చేస్తున్న నూనెలు, ఈ డీజిల్ నూనెలు, ఇవన్నీ కారణాలు అని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు? ఆర్థిక విధానాలతో, ఆడలిత నిర్ధారాలతో మన జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం. నిజంగా వైజ్ఞానికంగా మనం మన జీవితాన్ని గడిపేటైతే ఇవన్నీ మన జీవన క్రమంలోకి రాకుండా ఉండాల్సిన విషయాలు. ఎవరైనా చూడండి, అది 50 కోట్లు సంపాదించే వాడైనా సరే, 500 రూపాయలు సంపాదించని వాడైనా సరే, అందరికీ ఇదే రోగాలు వస్తున్నాయంటే దాని అర్థమేమిటి? అర్థమేమిటి? అందరూ అదే తప్పు చేస్తున్నాం. అంతెందుకు? అడవుల్లో, అడవి చర్యల్లో ఉన్న జనాంగాలు కూడా ఈ డయాబెటీస్, క్యాన్సర్, గ్యాంగ్రేను, మైగ్రేను వస్తుంది. అంటే వాళ్ళు కూడాను ఈ భయంకరమైన బియ్యము, గోధుమలు, చక్కెర తినడం మొదలు పెట్టారు, దానివల్లనే రోగాలు వస్తున్నాయి. ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. అంటే మనం మన చుట్టుముట్టు ఉన్న ఆహార పదార్థాన్ని పెంచుకొని మన చేతులతో మన ఇళ్లలో మనం వంట చేసుకొని తినాల్సింది పోనిచ్చి ఆర్డర్లు చేసి జొమాటోలో తీసుకొచ్చి తినడం, వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు. 50% సబ్సిడీ కాదు, అదేమంటారండి, డిస్కౌంట్. ఓకే, సబ్సిడీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో డిస్కౌంట్ ఇస్తాడంటే ఆర్డర్ చేసుకుని హోటల్ పోతే 100 రూపాయలు తీసుకుంటాడు, ఇంటికి తెచ్చిస్తే 50 రూపాయలు, వాడు ఏం తెప్పిస్తున్నాడు? పారేసెట్ తీసుకుని ప్రాక్టీస్ ఇస్తున్నాడని అర్థం కావట్లేదా మీకు? సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పిక్చర్ వి ఆర్ గెటింగ్ ఇట్. అది మీరు తింటే పర్వాలేదు, మీ పిల్లల నోట్లో కూడా వేస్తున్నాను. అండ్ హౌ లో వీ కెన్ గెట్? మీ దేహాన్ని మీరు అంత గౌరవిస్తున్నారు అని అర్థం.